మాస్టర్ మైండ్గా ఏ సినిమాను ఎలా తీయాలో, దానితో పాటు ఎంత బిజినెస్ చేయాలో ఊహించి చాలా తెలివిగా వ్యవహరించే నిర్మాతగా పేరున్న అల్లు అరవింద్ లెక్కలు ఈ మధ్య రెండు రకాలుగా తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. బన్నీ వాసే నిర్మాత అయినప్పటికీ గీతా ఆర్ట్స్ 2 పేరుతో గీతా గోవిందన్ సినిమాకు అన్ని తానై వెనకుండి నడిపించిన అల్లు అరవింద్ అది ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుందని ముందుగా ఊహించకపోవడం వల్లే విడుదలకు ముందే శాటిలైట్ను అతి తక్కువ ధరకు ఇచ్చేశారని ట్యాక్ ఇప్పటికే ఉంది. ఈ సక్సెస్లో సగం ముందే ఊహించిన రిలీజ్ అయ్యాక డీల్ మాట్లాడేవారని కూడా సన్నిహితులు సైతం అంటున్నారు. ఇక చాలా రోజుల తర్వాత బయట సినిమాను కొని ప్రత్యేకంగా విడుదల చేసిన పేపర్ బాయ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. టాక్ నెగిటివ్గా రావడంతో పాటు రివ్యూలు కూడా చాలా డివైడ్గా ఇవ్వడం చూస్తే ఇంత దానికా అంత బిల్డప్ ఇచ్చారు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అవసరం లేని డ్రామాతో పేపర్ బాయ్ని నడిపించిన తీరు యూత్ని సైతం మెప్పించలేకపోతుంది. గీతా గోవిందల్ని తక్కువగా అంచనా వేసి పేపర్ బాయ్ను ఎక్కువగా ఊహించుకొని అరవింద్ చేసిన పొరపాట్లు పెద్ద మూల్యాన్నే చెల్లించాయి. అయినా ఇన్సైడ్ టాక్ ప్రకారం పేపర్ బాయ్ అల్లు అరవింద్ తీసుకోవడంలో మెహర్ రమేష్ కీలక పాత్ర పోషించాడట. విడిగా విడుదల చేస్తే హైప్ రావడం లేదు కాబట్టి అల్లు బ్రాండ్ పడితే అటు మార్కెటింగ్తో పాటు మంచి థియేటర్లు కూడా దక్కుతాయనే ఉద్దేశంతో సంపత్ నంది కోసం రమేష్ ఇది సెట్ చేసిన ఫైనల్గా ఫలితం మాత్రం బెడిసికొట్టింది. ఈ మధ్య దిల్ రాజ్ సైతం ఇలాగే లెక్కలు అంచనాలు పూర్తిగా తప్పుతున్నాయి. శ్రీనివాస కళ్యాణం గురించి ఓ రేంజ్లో చెప్పి తీరాది సగం పెట్టుబడి కూడా వెనక్కి తేలాక తుస్సుమంది. మొత్తానికి ఎంత అనుభవం ఉన్న నిర్మాతలైనా ఒక్కోసారి అంచనాలు కట్టడంలో క్యాలిక్యులేషన్ తప్పుతారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.